ఖరారైన టెండర్లతో ఈ శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అవుతుందా అనేటువంటి సశబశలు ఆలోచనలు అవి కట్టిపట్టండి పక్కకి. రాత్రి నుంచే కార్యక్రమం ప్రారంభమవుతుంది. కొద్ది రోజుల్లో ప్రారంభోత్సవం కూడా మీరే మళ్ళా వస్తారు. శత శంకుస్థాపనలు జరిగాయి, ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి, జరిగాయి కూడా. అదేవిధంగా ఇవి కూడా కొద్ది రోజుల్లోనే మొత్తం ఒక 6 మాసాల్లో మనకి కార్పొరేషన్ తయారయ్యే లోపల విజయనగరం ఎంతో అందంగా ముత్యాలు దొరలుతాయి, మాటలు గూతలుకి మల్లే పూదండ, మా తన్న తల్లికి మంగళహారతులు. గారికి ఇంకా వేదిక మీద ఉన్న ఇతర రాజకీయ పార్టీ పట్టణ పెద్దలు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు ఎదురు ఉన్న ఈ కార్యక్రమానికి ఉత్సాహంతో చేసిన పెద్దలు, మహిళలు విశేష శంకుస్థాపన మహోత్సవంలో భాగంగా మన ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవనీయులు, మన మంత్రివర్యులు ఎచ్చరువు కాడనో, ఏ పరిశుద్ధం చేసేటువంటి డ్రైన్ కాడనో మీరు ఈరోజు కనిపిస్తున్నారు అంటే దానికి కారణం వారి ఇద్దరి యొక్క పూర్తి సపోర్ట్ ఉండటం అన్నది. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు మనం చేసుకునే రోజులు ఉంటున్నాయని తెలియచేస్తూ, మరి ఇంత మంచి కార్యక్రమానికి 200 పనులు మనకి ఈరోజు చేసిన పెద్దలు, గౌరవనీయులు మున్సిపల్ శాఖ మాచలు పెద్దల బొచ్చ సత్యనారాయణ గారికి, అలాగే మీ అందరు అభిమాని మీ శాసనసభ్యులు, మరి ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికలు జరిగిన దగ్గర నుంచి నెట్వర్క్ కూడా ప్రతి వాటి కూడా తిరుగుతూ మీ యొక్క సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలు పరిష్కరించే దిశగా పెద్దలు కొలగట్ల వీరభోసం గారు, అలాగే మరి తర్వాత గారు వచ్చారు, ఇప్పుడే వెళ్ళిపోయారు ఆర్డీ గారికి, అలాగే పెద్దలు తమ్మన్ శెట్టి గారికి, వేణు గారికి, రాజేష్ గారికి, అలాగే డాక్టర్ ప్రసాద్ గారికి, డీసెట్ బాబ్జీ గారికి 14,013 మంది పద్నాలుగు వేల పదమూడు మంది ఇవాళ ఇది ఇళ్ళ కోసం అర్హులు అనేది నిర్ణయించడం జరిగింది. ఆ 14,013 మందికి కాకుండా మరి అదే గ్రామీణ ప్రాంతానికి పోతే 2,077 మంది, సుమారు 16,000 మందికి ఇళ్ళ 16,090 మందికి ఇళ్ళ స్థలాలు, ఇల్లు కావాలని, ఇల్లుంటే స్థలం లేదు, ఇల్లుంటే అది పురపాక లేదు, ఇల్లు స్థలం లేదు అలాంటి వాళ్ళు 16,090 మంది ఉన్నారు ఈ నియోజకవర్గం అనేది మరి గుర్తించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఈ వేదిక మీద ఇంటి మీద అందరూ కూడా వాళ్ళందరికీ ఇల్లు లేని వాళ్ళకి వచ్చి ఇల్లు కట్టించే బాధ్యత లేదు, ఇల్లుండి స్థలం లేకపోతే స్థలం ఉండి ఇల్లు లేకపోతే ఇల్లు కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి కలిసి మీ శాసనసభ్యుడి, మీ పార్లమెంట్ సభ్యుడి మాది అని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికి కూడా ప్రణామం చేస్తున్నాము. ఇదేదైతే అతిశయోక్తి కాదు, ఇది వాస్తవాన్ని చేస్తే మరి మీ అందరికి కూడా చెప్పే పరిస్థితి ఇవాళ ఉంటాయి. ఎవరి మీద విమర్శతోనో, ఎవరి మీద మంటతోనో, ఎవరితోనో వాళ్ళు చెప్తున్న మాటలు కాదు, ఇది వాస్తవంగా జరగబోయే సత్యాలు. ఇందాక చెప్తున్నారు, వ్యవస్థ చెప్తున్నారు, ఎవరో విమర్శించారు, మీరు కేంద్రం నుంచి
మీరు వచ్చి రాష్ట్రం నుంచి డబ్బు తీసుకొచ్చారా ఒక రూపాయి అన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి డబ్బు తీసుకోవడం రావడం కాదు ఇక్కడ సమస్య. ఏదైనా ప్రభుత్వ నిధులు కేంద్రం నుంచి వచ్చినా రాష్ట్రం నుంచి వచ్చినా మన తాలూకా నిధుల్ని మన పనులు కట్టిన డబ్బులు మన దగ్గర ఉన్నా వాటిని ఏ విధంగా సద్వినియోగం చేస్తామనేది అది ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం కావాలి. మీరు కదా ప్రభుత్వంలో చేశారు, ఏం చేశారు గవర్నమెంట్ ప్రభుత్వం ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు ఏం చేశారంటే పెద్ద చెరువు చుట్టూ కంచినేశారు తప్ప విజయనగరంలో ఏ మారుమూల ఏ రీతిలో అయినా సరే ఎక్కడైనా సరే కుబురికి కాలరాలని మరి పూర్తి చేసిన సందర్భం కానీ లేదు వీధుల్లో ఉంటున్న పరిస్థితుల్లో పరిశుభ్రత కోసం కానీ లేదు విజయనగరం పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి ఒక ప్రణాళికం కానీ ఏమైనా చేశారని అడుగుతామని చేయలేదు. మీరు చేయలేదు కాబట్టి ప్రజలు తిరస్కరణ పొందారు కాబట్టి ఇవాళ రఘువంశం ఎమ్మెల్యేలు ఇవాళ చంద్రబాబు వచ్చి ఎంపీ అయ్యాడు. దీనికి తారకారం అక్కడ ఇదే తారకారం అని చెప్పి మీకు మనవి చేస్తా. కాబట్టి మొహం తీసిన అవకాశాన్ని దదిలించిన అవకాశాన్ని ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడే రాజకీయాలను దాంట్లో చిరస్థాయిగా ఉంటామనేది మీరు నమ్మిన సిద్ధాంతం. చేస్తున్న మరి కార్యక్రమాలను ఆలోచన చేస్తే ఇందాక చెప్పాను మీకు ఈ రాష్ట్రంలో 13 జిల్లాల తాలూకా అభివృద్ధి కోసం ఆలోచన కోసం సమగ్రమైన అభివృద్ధి కోసం ఇవాళ ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అందులో భాగం కూడా తత్వం మీరు పెద్దవాళ్ళు తింటే పలహారాలు చిన్నవాళ్ళు తింటే చిల్లర తిండు అని చెప్పుకునే తత్వం కాదు. అందుకే ఇవాళ రాజకీయాల్లో ఇవాళ ప్రతాంతం మొహం పెట్టు నేను ఉన్నా. కానీ మీలాంటి చిల్లర మాటలు చిల్లర పలుకులు చిల్లర చేతలు మాకు అలవాటు కాదు. ఏదైతే పెద్ద ముందు చెప్తామో ఏదైతే అధికారులు చెప్తామో ఏదైతే సమావేశాలు చెప్తామో దానికే కట్టుబడి ముందుకెళ్తామని చెప్పి ఈ విధంగా మేము మనం చేస్తున్నాము. ఏదైనప్పటికీ కూడా ఈ విజయనగరం పట్టణం ఈ విజయనగరం జిల్లా తాలూకా అభివృద్ధి ధ్యేయంగా రాబోయే కాలంలో ప్రతి అంశం ప్రతి కార్యక్రమం ప్రతి విషయం ఉంటుందని మీకు అనేది కూడా మనం తెలుసుకున్నాం.